ఇంకా ఇంట్లో ఉండటం నానికి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే రోజు ఇంట్లో ఒకటే నస, ఎంత చదివినా తనకేమో బుర్రకెక్కి చావట్లేదు. మార్కులు సరిగా లేవని ఇంట్లో రోజు తండ్రి తిట్లు. నేను ఎంతో కష్టపడి చదువుతున్నాను కానీ అవేమీ నాకు బుర్రకెక్కటం లేదు. నేనేం చేయను, ఇంకా నాకు వేరే దారేమీ లేదు. స్కూల్లోనేమో విక్కిరింపులు, ఇంటి దగ్గర చేదరింపు. అందుకే ఇంకా చివరిగా నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను, అదే ఇల్లు వదిలి పారిపోవడం. కాదు, ఈ లోకాన్నే వదిలిపెట్టిపోతాను, నాకు బతకాలనే లేదు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్నారు. మెల్లగా మంచం మీద నుంచి లేచి అడుగు వేయబోయిన నానికి ఏమాత్రం అడుగు ముందుకు పడటం లేదు. పక్కనే నిద్రలో ఉన్న అమ్మని నాన్నని చూసి దుఃఖం ఆపుకోలేకపోయాడు. అమ్మ రాత్రి నాన్న తిట్టిన దగ్గర నుంచి కూడా తన చుట్టూ తిరుగుతూనే ఉంది, అన్నం తిను కన్నా అని. కానీ పొద్దున్న నీలాంటి వాడు బ్రతకటం కన్నా చావడం నయం అన్న మాటలు ఎంతో బాధను కలిగించాయి. నాన్న అన్న మాటలే ఇప్పుడు మారుమోగుతున్నాయి. ధైర్యాన్ని తెచ్చుకుని అడుగు వేశాడు నాని. అయితే ఎలా చనిపోవాలో అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా ఎలా చనిపోవాలో ఒక ఉపాయమూ రాలేదు. చాలా ప్రయత్నాలు చేశాడు. ఎప్పుడో పేపర్లో చదివాడు ఉరివేసుకుని చనిపోవటం అని. మంచో చెడో తెలియదు కానీ తన మదిలో ఒక ఆలోచన మేలేదు. హౌ టు హ్యాంగ్ అని నెట్లో కొడితే వచ్చిండేది, కానీ ఇప్పుడు సెల్ ఫోన్ తన దగ్గర లేదు. అదే ఇంట్లో ఉంటే ఉండుండేది కదా అనుకున్నాడు. పైగా దానికి కావలసిన వస్తువు ఏమిటన్నదిపై కూడా కొత్త అవగాహన ఉండాలి. పోనీలే అవన్నీ ఎందుకు, శుభ్రంగా కోసుకుని చచ్చిపోదామా అంటే అమ్మో అసలే రక్తం అంటే చచ్చేంత భయం. చిన్న దెబ్బ తగిలితేనే చూడలేడు, పైగా తన దగ్గర ఇప్పుడు కత్తి కూడా లేదు. ఇంకా ఫైనల్ డెసిషన్ పైనుంచి దూకేయడం. కొండ ఎక్కడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఏదోలా కొండ పైభాగానికి చేరుకున్నాడు. పైకి ఎక్కి ఎక్కి చాలా అలసిపోయాడు. అబ్బా, ఒక మంచి జ్యూస్ ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. ఛా, నేను ఎదవని, చావడానికి వచ్చినోడికి నోరు మూసుకుని చావక జ్యూస్ గీసు ఎందుకంట అనుకున్నాడు. అయితే ముందుకెళితే ఏదో ఒక మార్గం దొరక్కపోతుందా అని అలా నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చునిచ్చి ఎదవ జన్మ. ఇక్కడ పడుకుంటే ఏ పామో గీమో వచ్చి కరిస్తే మెల్లగా నిద్రలోనే చచ్చిపోవచ్చు అనుకున్నాడు. అలాగే పడుకున్నాడు. ఏదో గజ్జల శబ్దం వినిపిస్తుంది. వాళ్ళ చెల్లి ఏమో అనుకుని ప్రసన్న అని పిలిచేసరికి ఎవ్వరూ కనపడలేదు. చుట్టూ చీకటమయం, భయం వేసింది. అమ్మా అంటూ అరిచాడు. తనలో తానే కుమిలిపోతుంటే ఎవరో అటు వస్తున్నట్టు అనిపించింది. ఓయ్ ఆగు, ఎవరు నువ్వు, ఇంత చీకటిలో ఎక్కడికి వెళ్తున్నావు? నేనొక వనదేవతను, ఇంతకీ నీవెవరు? సరేలే, నీవెవరైతే నాకెందుకు, కానీ నాకు సలహా చెప్పు. ఏమిటి నాయన, అడుగు చెప్తాను. సులువుగా చనిపోవడం ఎలా? నీకీ వయసులో ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అని వనదేవత అడగగా నాని తన కథంతా వివరించాడు. అప్పుడు వనదేవత, నీకు నిన్న జరిగిన రోజులో ఏ సమయాలు నీకు లేదా ఏ సన్నివేశాలు నీకు బాగా బాధను కలిగించాయి? ఒకటారిండా, ఏమని చెప్పను, నిన్నైతే నాకన్నీ బాధలే. సరేలే, మరి మొన్నటి విషయం. ఆ రోజు స్కూల్లో ఆడుకోవడం, ఆ రోజు లంచ్లో చేపల కూర, సాయంత్రం నా ఫ్రెండ్స్తోనూ ఆడుకోవటం, మా చెల్లితో కబులు చెప్పడం నాకు చాలా నచ్చాయి. ఇన్ని ఆనందాలను వదిలేసుకుని కేవలం మీ నాన్న నిన్ను తిట్టారని అలిగి చనిపోదామనుకున్నావే, ఆయన నీ కోసం ఇంటి దగ్గర అన్ని చోట్ల వెతుకుతున్నారు. మీ అమ్మ అయితే నీ వచ్చేసిన దగ్గర నుంచి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. బాధలు అనేవి ప్రతి మనిషికి ఎలా అయితే ఉంటాయో తెలివితేటలు అలానే ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడంలోనే మన సమర్థత బయటపడుతుంది.
నీవు నిజంగా సమర్థుడవైతే నీ వెళ్ళి గెలిచి చూపించు. మీ నాన్న ముందు తల ఎత్తుకొని గర్వంగా చెప్పు, నేను చదవగలను అని. కాదు, నేను ఒక పిరికివాడిని చేతకన్నవాడిని అనుకుంటావా? నీవు అడిగినట్టు నేను నీకు సులువైన మరణాన్ని ఇస్తాను. చెప్పు, నీ సమాధానం ఏమిటో. ఆ వనదేవత అన్న మాటలకు నానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేనెందుకు అసమర్థుణ్ణి? నేను సమర్థుణ్ణి, నేను చదవగలను అని చాలా కోపంగా మాట్లాడాడు. కాకపోతే తనలోని లోపాన్ని తను తెలుసుకోగలిగాడు. తనకు కూడా ఏడుపు ఆపుకోకుండా వచ్చేస్తుంది. అమ్మని చూడాలని, చెల్లెని చూడాలని, నాన్న చూడాలని. వెంటనే ఇంక తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. చిన్న చిన్న కష్టాల కోసం జీవితాన్నే బలి చేసుకోవడం అనేది చాలా అమాయకత్వం అని తెలుసుకుని చాలా సరదాగా మరలా ఇంటి దారిన పట్టాడు.